ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని రిచెస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ దివాళీ, మీకు అండ్ మీ కుటుంబ సభ్యులకు కూడా. సో చాలామంది దివాళీ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ మహాలక్ష్మి పూజ అండ్ దాని తర్వాత క్రాకర్స్ అన్నమాట. సో చాలామంది క్రాకర్స్ కొనుక్కుంటారు. సో పెద్దవాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా చిన్నపిల్లలకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో క్రాకర్స్ కొనుక్కోవాలి, బాగా కాల్చాలి, డబ్బులన్నీ ఆవ చేయాలి, ఇట్లా చాలా అనుకుంటూ ఉంటారు. సో క్రాకర్స్ కాల్చడం అంటే దాదాపు మనం డబ్బుల్ని ఖర్చు చేయడమే అన్నమాట. బట్ ఏదేమైనా వాటిల్లో కొంచెం సంతోషం అనేది పిల్లలు వెతుక్కుంటారు, కొంచెం అని కాదు చాలానే చెప్పుకోవచ్చు. సో క్రాకర్స్ ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి, తక్కువ ప్రైస్కి ఎక్కడొస్తాయి ఏంటి అనేది చాలామందికి తెలీదు. సో నాకు ఇంతకుముందు తెలిసేది కాదు, బట్ కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం తెలుస్తుంది. సో అలా అలా బిఫోర్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే మేము విజయవాడ నియర్ కొండపల్లి దగ్గర గవర్నమెంట్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టేవాళ్ళు అనమాట రైల్వే ఎంప్లాయీస్. అది పక్కా హోల్సేల్ అండి, ఎప్పుడు అక్కడ తీసుకునే వాళ్ళం. సో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మాత్రం గన్నవరం దగ్గర హోల్సేల్ ప్రైజెస్లో తీసుకుంటున్నాం అన్నమాట. సో లాస్ట్ టైము అంతకుముందు కూడా అక్కడే తీసుకున్నాం, బట్ వీడియో అనేది షూట్ చేయలేదు. ఈసారి వీడియో షూట్ చేసి మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో అడ్రస్ ఏంటి, ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఎక్కడ అడ్రస్ అనేది కరెక్ట్గా ఈ వీడియోలో మీకు చెప్తాను. మీరు కూడా ఇంకొక 1 డే 2 డేస్ మాత్రమే ఉంది కదండి టైము. సో ఎప్పటి వరకు ఉంటుంది డేట్, అక్కడ షాప్స్ కూడా ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం నేను చూపిస్తాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన విజయవాడ నుంచి ఏలూరు రోడ్డు అంటే పటమట పడవల రేవు దగ్గర నుంచి మనం దాటిన తర్వాత కే హోటల్ ఉంటుంది కదండి, ఇన్ హోటల్ కే హోటల్ దాటితే మనకి రామవరపాడు రింగ్ వస్తుంది కదా, ఆ రింగ్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే ప్రసాదం పాడు, ఎనికే పాడు అవన్నీ వస్తాయి కదా, అవి కూడా క్రాస్ చేసి ఇంకా మనం గన్నవరం అంటే ఎయిర్పోర్ట్ అందరికీ ఐడియా ఉంటుంది కదా, గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు కూడా దాటి రావాలన్నమాట. సో అది మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. రూట్ అయితే మనకి విజయవాడ ఏలూరు రోడ్ నుంచి వస్తే షార్ట్ కట్, ఇంకా వేరే షార్ట్ కట్స్ ఏమన్నా ఉంటే మీకు తెలుసు, అటువైపు నుంచి కూడా రావచ్చు. సో ప్రస్తుతానికి నేనైతే ఏలూరు రోడ్ నుంచి వస్తాను కాబట్టి అదే చెప్తున్నాను. ఓకే, ఒక ఫ్లైఓవర్ వేస్తున్నారండి, ఇది ఇంతకు ముందు లేదన్నమాట, ఇప్పుడు కొత్తగా వేస్తున్నారు. మేబీ వైజాగ్కి దీనికి మంచి హైవే చేద్దాం అనుకుంటాను, చేయడానికి అనుకుంటా. నియర్ టు గన్నవరం ఎయిర్పోర్ట్, చాలా పెద్ద ఫ్లైఓవర్, ఇది కూడా మంచి హైవే అయిపోతుంది. రోడ్లు ఇంతకుముందు అస్సలు బాగుండేవి కాదు, ఇప్పుడు మాత్రం చాలా బాగున్నాయి. వైజాగ్ రూట్ అయితే అమేజింగ్. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవడమేనండి, ఎటు తిరగక్కర్లేదు. గన్నవరం ఎయిర్పోర్ట్ అండి, దిస్ ఇస్ ఇది అందరికీ తెలుసు కదా. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా లిటిల్ బిటే, పెద్ద ఎక్కువ దూరం కూడా ఉండదు, కాకపోతే ఊర్లో నుంచి వెళ్ళాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. గన్నవరం నుంచి ఇలా మనం ముందుకు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి ఇలా పెద్ద సర్కిల్ ఉంటుందండి, 4 రోడ్ల జంక్షన్ అన్నమాట. సో ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి అండ్ ఇక్కడ ఎన్టి రామారావు గారి బొమ్మ కూడా ఉంటుందన్నమాట. దీనికి స్ట్రైట్ ఇదే మెయిన్ గుర్తు అనమాట అండి, ఇంకా ఏ సెంటర్స్ రావాలండి. వెనకాల ఇంకోటి ఉంటుంది, అది చాలా చిన్నది, అది కాకుండా ఇలా మనం పెద్ద జంక్షన్ దగ్గరున్న లెఫ్ట్కి అయితే టర్న్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే తెలుస్తుందండి, మీకు చూపిస్తాను, చూడండి. శివ ఎంటర్ప్రైజెస్ అండి, వీళ్ళ దగ్గర కూడా బాగుంటాయి అన్నమాట, బాంబులు చాలా ఉంటాయి అండ్ దానికి కూడా స్ట్రైట్గా వచ్చేయాలి.
అమ్ముతున్నారుగా ఈటెళ్ళాం లెఫ్ట్ సైడ్ వెళ్ళాము ఈ రోడ్ రైడ్ వెళ్ళాం అటువైపు సాంబయ్య గారిది అటువైపు సాంబశివ అండ్ ఇటు వాళ్ళకి గన్నవరం హరివీళ్ళు వెంచర్ ఇది దుర్గా భవాని ఏజెన్సీస్ ఇటు సైడ్ అది ఒక కార్లు వస్తుంది ఆ రోడ్ అటువైపే పదా అటే తక్కువ పదా చాలామంది ఇక్కడికి వచ్చి క్రాకర్స్ అనేది తీసుకుంటారండి. ఇక్కడైతే ప్రైజెస్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి ఎంఆర్పి మీద కంప్లీట్గా 80-85% వరకు డిస్కౌంట్ ఇస్తారు. సో పక్కా హోల్సేల్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఒక 10,000 బిల్ అయితే అండ్ బయట వచ్చేసి ఒక 15,000 పైనే ఒక 20,000 దాకా అవుతుందన్నమాట. దాదాపు సగానికి సగం రేట్ వచ్చేసి ఎక్కువ ఉంటుందండి. అండ్ ఇక్కడ చాలా బాగుంటాయన్నమాట. మంచిగా కూడా బాగా క్రాకర్స్ కాలుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా టైప్స్ ఆఫ్ క్రాకర్స్ అనేది ఉంటాయి. మనకి వీడియోలో మీకు చూపిస్తుంటే అర్థమైపోతుంది కదా, సేమ్ అట్లా అన్ని రకాలు ఉంటాయన్నమాట. సో ఒకసారి వెళ్తే మీకే అర్థమైపోతుంది. ఓకేనా, చూసారు కదండి వీడియో అయితే ఇదన్నమాట. సో మీరు కూడా షాపింగ్ చేయండి మంచిగా, ఎక్కువ క్రాకర్స్ తీసుకోకుండా లిటిల్ బిట్ ఏదో మన సంతోషానికి తగ్గ తీసుకొని పిల్లలతో ఎంజాయ్ చేయండి. సో అడ్వాన్స్ హ్యాపీ దివాళి. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.